పారిజాత పర్వం. ఈ మూవీ చూసాక మన లైఫ్ లో ఒక పర్వం అయిపోయిన ఫీల్ అయితే వచ్చింది. ఇలాంటి క్రైమ్ కామెడీస్ లో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఉంటే చాలదు, ఎంగేజింగ్ గా కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఆ రెండు మిస్ అయ్యాయి. ఇంకా మూవీ చూసాక నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే చైతన్య ఒక స్టోరీ రెడీ చేసి తన డైరెక్షన్ డెబ్యూట్ కోసం తిరుగుతూ ఉంటాడు. అండ్ ఆ స్టోరీలో తన ఫ్రెండ్ అయిన హర్ష చముడుని లీడ్ గా పెట్టాలని అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో హర్ష చముడు హీరో అనగానే ప్రొడ్యూసర్స్ అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే టైమ్ లో రిజెక్ట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ వైఫ్ ని కిడ్నాప్ చేసి ఎలా అయినా మూవీ కోసం ఒప్పించాలి అనుకుంటారు. తన వైఫ్ ని కిడ్నాప్ చేశారా లేదా సునీల్ అండ్ శ్రద్ధా దాస్ కి కిడ్నాప్ తో లింక్ ఏంటి, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇలాంటి కిడ్నాప్ కామెడీలు మన తెలుగులో చాలానే వచ్చేసాయి. కానీ ఈ మూవీ కొత్తగా ఏదైనా ప్రెజెంట్ చేశారా అంటే లేదనే చెప్పాలి. కిడ్నాప్ చుట్టూ స్టోరీ రాసుకోవడం వరకు ఓకే, కానీ ఎక్కడా కూడా ఆ స్టోరీకి ఆ కిడ్నాప్ కి సింక్ ఉండదు. కిడ్నాప్ చెయ్యాలి అనుకునే రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. అసలు నాకు తెలియక అడుగుతాను, స్టోరీ రిజెక్ట్ చేశాడని ఎవడైనా ప్రొడ్యూసర్ వైఫ్ ని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడా? స్టోరీ అలా ఉంది మరి. హర్ష చముడు, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్ ఉన్నా కూడా ఫన్ జనరేట్ చేయడంలో మూవీ కంప్లీట్ ఫెయిల్ అయింది. వాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, కానీ ఎక్కడ నవ్వు రాదు. అన్నెసెసరీ సాంగ్స్, నవ్వురాని జోక్స్, కొంచెం కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేని స్టోరీ. మూవీ మొత్తం ఇలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రన్ టైం చాలా తక్కువ ఉంటుంది, అయినా కూడా చాలా రొటీన్ అండ్ బోర్ ఫీల్ వచ్చింది. చాలా సీన్స్ రిపీట్ చేశారనిపించింది. హ్యూమర్ లేని కామెడీ అండ్ ఫిల్లర్ సీన్స్ తో నింపేశారు మూవీని. ఇంకా సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగుంటుంది అనుకున్నా, బట్ అక్కడక్కడ హర్ష కామెడీ తప్ప ఏం లేదు. మాట్లాడితే ఈ మూవీలో చైతన్య ఒక గొప్ప స్టోరీ రాశాను అనుకుంటాడు. ప్రొడ్యూసర్స్ కూడా సూపర్ స్టోరీ అంటారు, బట్ ఆ స్టోరీకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న ఎలివేషన్స్ కి ఎక్కడ సింక్ ఉండదు. మూవీలో టూ గ్రూప్స్ కిడ్నాప్ చేసాం అనుకుంటారు, బట్ యాక్చువల్ కిడ్నాపర్ ఎవరనేది ఒక ప్లాట్ ట్విస్ట్ గా పెట్టారు. బట్ ఆ ట్విస్ట్ వచ్చేసరికే హాఫ్ స్లీప్ వేస్తాం. స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ చాలా డల్ అండ్ బోరింగ్ గా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అన్నట్టు ఉన్నా కూడా కంప్లీట్ మూవీగా చూస్తే ఏమాత్రం ఎక్కదు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంతవరకు పర్లేదు, రెస్ట్ అంతా స్క్రాప్ అనొచ్చు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే చైతన్య అండ్ హర్ష చముడు వాళ్ళ రోల్స్ లో ఓకే అనిపించారు. హర్ష కామెడీ అన్ని మూవీస్ లో ఉన్నట్టే ఉంది. ఇలానే కంటిన్యూ చేస్తే మొనోటనస్ ఫీల్ వచ్చేయడం పక్క. హీరోయిన్ క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ లేదు. సునీల్ అండ్ శ్రద్ధా దాస్ పర్లేదు, బానే చేశారు. సాంగ్స్ చాలా డల్ గా ఉంటాయి, ఎక్కడ ఇంపాక్ట్ ఇవ్వదు. బీజిఎం చాలా ఇరిటేట్ చేస్తుంది, ఎవరు కొట్టారో కూడా చూడలేదు, అంతలా ఉంది. ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా మూవీ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ట్రైలర్ బాగుందని చూస్తే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేనైతే 100% రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.